స్వప్నలో కాంప్లెక్స్ భవనాన్ని సీజ్ చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. భవనాన్ని పరిశీలించేందుకు కాంప్లెక్స్ కు 5 క్లూ టీమ్స్ చేరుకున్నాయి. 5 6వ ఫ్లోర్లలో ఇంకా పొగలు వెలువడుతున్నాయి. ఫైర్ ఎస్కేప్ మాస్కులతో క్లూ టీమ్స్ లోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. పొగలు వెలువడుతూ ఉండటంతో ఆధారాలు సేకరించేందుకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు కాంప్లెక్స్ గేట్లను పోలీసులు మూసివేశారు. స్వప్నలో కాంప్లెక్స్ భవనాన్ని సీజ్ చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. భవనాన్ని పరిశీలించేందుకు కాంప్లెక్స్ కు 5 క్లూ టీమ్స్ ప్రస్తుతం అక్కడికి చేరుకున్నాయి. 5 6వ ఫ్లోర్ లో ఇంకా పొగలు వెలువడుతున్నాయి. ఫైర్ ఎస్కేప్ మాస్కులతో క్లూ టీమ్స్ లోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. పొగలు వెలువడుతూ ఉండటంతో ఆధారాలు సేకరించేందుకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు కాంప్లెక్స్ గేట్లను పోలీసులు మూసివేశారు. ప్రస్తుతం స్వప్నలోక్ కాంప్లెక్స్ దగ్గర నుండి మా ప్రతినిధి కిరణ్ డీటెయిల్స్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని అగ్ని ప్రమాద జట్టులో 6గురిని పొట్టబెట్టుకున్న నేపథ్యంలో ఇక ఈ కాంప్లెక్స్ సంబంధించి ఎంత మేరకు ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉన్నాయి, నిజంగా వీరు నిబంధనలు పాటిస్తాం లేదా అన్న కోణంలో ఇప్పటికే దర్యాప్తు ముందు చేశారు. నిన్నటి ఫైర్ ఘటన నేపథ్యంలో ఇప్పటికే 5 ఫోరెన్సిక్ బృందాలు కూడా ఎక్కడైతే ఫైర్ జరిగిందో 5, 6, 7 ఫ్లోర్ లో కూడా చేరుకుని ప్రమాదానికి సంబంధించిన కారణాలను కూడా అన్వేషించే పనిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు స్వప్నలోక్ కాంప్లెక్స్ బయట మనం ఉన్న నిన్న అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఎవరిని లోపలికి అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ కాంప్లెక్స్ సుమారుగా 250 పైగా షాప్స్ ఉన్నాయి. బట్టల షాప్ తో పాటు డిఫరెంట్ సంబంధించిన వ్యాపార సముదాయాలను కూడా ఇక్కడ ఇందులో కార్యకలాపాలు కొనసాగుతాయి. నిన్నటి ఫైర్ అగ్ని ప్రమాద నేపథ్యంలో ప్రస్తుతానికైతే షాప్స్ లోనికి సంబంధించిన ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. కేవలం పోలీసులతో పాటు ఫైర్ తో పాటు ఇటు జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది మాత్రమే లోపలికి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మంటలను పూర్తిస్థాయిలో నిన్నటి అర్ధరాత్రి ఆపేసిన కానీ కొంత ఫాగ్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఇంకా దర్యాప్తు కూడా కొంత ముమ్మరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫోరెన్సిక్ సిబ్బంది డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంత మాస్క్ ఫైర్ ఫాగ్ నుంచి తప్పించుకుని లోపలికి వెళ్లే మాస్కులని అమర్చుకుని కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 5, 6, 7 ఫ్లోర్లలో అయితే కొంత దట్టమైన పొగ ఉన్నట్టుగా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. కొద్ది నిమిషాల క్రితము ఫైర్ సిబ్బంది కూడా లోపలికి వెళ్లి ఆ పొగను కూడా ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఈ నిన్నటి ప్రమాద ఘటనకు సంబంధించి స్మోక్ సంబంధించి కూడా కొంత ఇప్పుడైతే కొంత వాటిని అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. నిన్నటి ప్రమాద ఘటనకు సంబంధించి కూడా లోతైన దర్యాప్తు చేస్తున్నట్టుగా ఇప్పటికే ఇటు పోలీసులు కూడా ప్రకటించారు. ఫైర్ తో పాటు డిఆర్ఎఫ్ ఫారెన్సిక్ నిపుణులు కూడా ఇక్కడికి చేరుకుని సుమారుగా 4 గంటలుగా ఫోరెన్సిక్ సిబ్బంది నిన్న ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ఫ్లోర్ కి వెళ్లి కూడా ప్రమాదానికి సంబంధించిన కారణాలు కూడా అన్వేషించడంలో పనిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కాంప్లెక్స్ సంబంధించి గతంలో దీనికి సంబంధించి కొంత నిబంధనలు ఉల్లంఘన జరిగింది, ఫైర్ సేఫ్టీ లేదంటూ కూడా నోటీసులు జారీ చేసినా కూడా ఇటు కాంప్లెక్స్ సంబంధించిన నిర్వాహకులు కూడా స్పందించకపోవడంతో ఇక నిన్నటి ప్రమాద ఘటన తీవ్రతో ఇప్పుడు ఇటు ప్రభుత్వ యంత్రం కూడా చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల్లో ఈ కాంప్లెక్స్ ను కూడా సీజ్ చేసబోతున్నట్టు కూడా కొద్ది నిమిషాల క్రితం తలసాని కూడా ప్రకటించిన నేపథ్యంలో అందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలతో పాటు ఏమిటి నామ్స్ వీళ్ళు పాటించట్లేదు, ఎన్ని రోజులుగా వీళ్ళు ఫైర్ సేఫ్టీ లేకుండా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఏంటన్న కోణంలో ప్రస్తుతానికైతే దర్యాప్తు కూడా జరుగుతున్న పరిస్థితి ఆధారాలు సేకరించే పనిలో పడింది క్లూ టీమ్. అలాగే లోపలికి వెళ్లేందుకు అసలు ఆ పరిస్థితి ఉందా, లోపలికి వెళ్లే పరిస్థితి ఏ విధంగా ఉందంటున్నారు? నిన్నటితో పోల్చుకుంటే ఇలా కొంత పరిస్థితి చేతికి వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. కొంత పొగ స్మోక్ వస్తున్న పరిస్థితి అయితే మనకి ఉంది, కానీ పొగని తట్టుకొని లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. ఎందుకంటే కొంత స్మోక్ ని కంట్రోల్ చేసేందుకు మాస్కులను పెట్టుకుని కూడా ఫోరెన్సిక్ నిబ్బంది కొద్ది నిమిషాల క్రితం కూడా లోపలికి వెళ్ళారు. నిన్నటి ఈ ప్రమాదానికి సంబంధించి ఏదైతే 5, 6 ఫ్లోర్లో ప్రమాదానికి దారితీసిన కారణాలను అన్వేషించే పనులనే ప్రస్తుతానికైతే ఇటు ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారు కొంత సుమారుగా 4 గంటలుగా ఉదయం
9 గంటలకు की ఇక్కడికి చేరుకున్న ఫోరెన్సిక్ సిబ్బందితో పాటు జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా లోపలికి వెళ్లి ప్రమాదానికి సంబంధించిన కారణాలను అన్వేషించే పనిలో ప్రస్తుతానికైతే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వెనక భాగంలో కొంత ఇప్పటికి ఇంకా పొగ కొంత వస్తున్న నేపథ్యంలో వాటిని కొంత కంట్రోల్ చేసే ఇటు పనిలో కూడా ఇటు ఫైర్ సిబ్బంది కూడా ఉన్నారు. అందుకు సంబంధించి కొంత వేరే రసాయనాలను కూడా వినియోగించి పొగను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి మనకైతే కనిపిస్తుంది. ఈ 250 సంబంధించిన షాప్ నిర్వాహకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది నిమిషాల క్రితం కూడా ఆ షాపింగ్ కాంప్లెక్స్ నిర్వాహకులు బయటకు వచ్చి తమ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, తాము కొన్ని ఏళ్లుగా ఈ కాంప్లెక్స్ లో వ్యాపారం చేసుకుంటున్నాము, ఇప్పటికే ఇటు ప్రభుత్వం కూడా ఈ కాంప్లెక్స్ ను సీజ్ చేస్తామంటూ ప్రకటన వెళ్తున్న నేపథ్యంలో తమకి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. తమ ఆందోళన గురవుతాం అంటూ కూడా వారంతా బయటకు వచ్చి కొంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కానీ ప్రస్తుతానికైతే ఫోరెన్సిక్ సిబ్బంది నిన్నటి ప్రమాదం గురించి సంబంధించిన కారణాలు అన్వేషించే పనిలో ఉన్నారు. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.